आरटीसी सम्मे నేపథ్యంలో ఒక నిమిషం ఆలస్యం నిబంధనను సడలించాలని డిమాండ్ వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు కాలపరిమితి సడలింపుపై మార్పు ఉండబోదని చెప్తున్నారు అధికారులు. సమస్యాత్మక సెంటర్ల దగ్గర జామర్లను ఏర్పాటు చేస్తామంటున్నారు. సమ్మెతో ఇబ్బంది లేకుండా అన్ని ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నట్లు చెప్తున్న ఎంసెట్ కన్వీనర్ సాయిబాబాతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. రేపు జరగబోయే ఏపీఎంసెట్కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఎంసెట్ ఏపీఎంసెట్ కన్వీనర్ గా వ్యవహరిస్తున్న సాయిబాబు గారు చెప్తున్నారు. ఇప్పుడు మనతో పాటు ఏపీఎంసెట్ కన్వీనర్ సాయిబాబు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏపీఎంసెట్ రేపు జరగబోతుంది, ఎటువంటి ఏర్పాట్లు పూర్తి చేశారు, ఎటువంటి చర్యలు తీసుకుంటారు? ఏపీఎంసెట్ రేపు మార్నింగ్ ఇంజనీరింగ్ స్ట్రీమ్కి 10 నుంచి 1 గంట వరకు, ఏఎం స్ట్రీమ్ మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 వరకు జరుగుతుంది. ఈ ఎగ్జామ్ రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ తెలంగాణ స్టేట్లో 328 సెంటర్లో మార్నింగ్, 163 సెంటర్లో ఆఫ్టర్నూన్ జరుగుతుంది. దీనికి సంబంధించిన అన్ని చర్యలు తీసుకున్నాం. కాన్ఫిడెన్షియల్ మెటీరియల్ నిన్న సాయంత్రానికి అన్ని 25 రీజనల్ సెంటర్కి వెళ్ళడం జరిగింది. హైదరాబాద్ 3 జోన్స్లో దాదాపు 16 సెంటర్లో ఇంజనీరింగ్, 22 సెంటర్లో మెడికల్ స్ట్రీమ్ జరుగుతూ ఉంది. అక్కడ కూడా తెలంగాణ గవర్నమెంట్ వారి అధికారుల ప్రోత్సాహంతో అన్ని రకమైన పకడ్బందీ అరేంజ్మెంట్లు చేశాం. అట్టనే ఆంధ్రాలో కూడా ఈ 23-22 రీజనల్ సెంటర్లో దాదాపు 312 కేంద్రాల్లో ఎగ్జామ్ జరగడానికి అన్ని రకమైన చర్యలు పటిష్టంగా తీసుకున్నాం. అనుమానితుల జాబితా ఏదైతే ఉందో ఇంటెలిజెన్స్ ద్వారా తెప్పించాం, వాళ్ళందరి మీద ప్రత్యేక నిఘా పెట్టాం. అదేవిధంగా ఇప్పుడు ఏపీఎంసెట్ రేపు జరగబోతుంది, అయితే ఆర్టీసీ సమ్మె సైరన్ మోగించింది. అయితే ఇటువంటి టైంలో ఏపీఎంసెట్ అభ్యర్థులు రాసే అభ్యర్థులకి ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు? మీరు ఇప్పుడు ఆర్టీసీ యజమాన్యంతో కానీ ఇటు ప్రభుత్వంతో కానీ ఎటువంటి చర్యలు జరిగి నిన్న ఈ విషయమై చీఫ్ సెక్రటరీ గారితో వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. ఆ వీడియో కాన్ఫరెన్స్లో 13 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు పాల్గొనడం జరిగింది. అట్లానే ఆర్టీసీ నుంచి మేనేజింగ్ డైరెక్టర్ సాంబశివరావు గారు వచ్చారు. ఆయన క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సో ఆల్మోస్ట్ ఈరోజు 40 నుంచి 50% బస్సులు, ఆర్టీసీ బస్సులు రోడ్డు మీదకు వస్తాయని ఆయన ఆశిస్తూ ఉన్నారు. అది కాకుండా ఈ సమ్ వెకేషన్ కాబట్టి ప్రైవేట్ కాలేజీ మేనేజ్మెంట్ తోటి బస్సులకు స్పెషల్ పర్మిట్ ఇప్పించి స్టూడెంట్స్కి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా సాయంత్రానికి 80 నుంచి 90% బస్సులు రోడ్డు మీదకు వచ్చేలా, సో ఎటువంటి విద్యార్థులకి అసౌకర్యాన్ని గురికోకుండా చర్యలు తీసుకుంటామని ఆయన కలెక్టర్లకి, ఎస్పీలకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అంటే గంట ఆలస్యం, అంటే సమ్మె వల్ల ఆలస్యం అవుతుందని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆపోతున్నారు. అంటే ఆలస్యం అయితే ఏమైనా పరీక్షా కేంద్రాలకు అనుమతించే అవకాశం ఏమైనా మీరు వెసులుబాటు ఏమైనా కల్పిస్తున్నారు? ఈ విషయమై గంటా శ్రీనివాసరావు గారు, మంత్రి కామినేని శ్రీనివాసరావు గారు ఈరోజు సాయంత్రానికి కాకినాడ వస్తున్నారు. సాయంత్రానికి కూడా ఇదే పరిస్థితి కొనసాగితే దీని మీద ఏమైనా డెసిషన్ తీసుకునే అవకాశం సాయంత్రం ఉంటుంది. యాజ్ ఆఫ్ నౌ ఇప్పటికి వరకు అయితే ఒక్క నిమిషం అనేది అదే కంటిన్యూ అవుతోంది. దీని మీద ఏమైనా ఉంటే మేము పత్రికాముఖంగా తెలియపరుస్తాం. ఇప్పటివరకు ఉన్న కేంద్రాల్లో ఏమైనా సమస్యాత్మక కేంద్రాలను గుర్తించారా? గుర్తించి ఉంటే అటువంటి సెంటర్లపై ఎటువంటి నిఘా ఏర్పాటు చేశారు? అంటే యాక్చువల్గా ఏం చేశామంటే పాత సెంటర్లు ఏదైతే ఉన్నాయో దాని మీద ఫీడ్బ్యాక్ తెప్పించి అవి కంఫర్టబుల్గా ఉంటేనే పాత సెంటర్లను కంటిన్యూ చేస్తున్నాం. కొత్త సెంటర్లకి మా అధికారులు, ఎంసెట్ అధికారులు వెళ్ళి ప్రత్యక్షంగా చూసి ఆ సెంటర్లు డిసైడ్ చేశాం. ముఖ్యంగా మాకు మెడికల్ ఎగ్జామ్ మీద ఎప్పుడు మాకు ప్రత్యేక నిఘా ఉంటుంది. అంటే దీని ఇంటెలిజెన్స్ నుంచి మా డేటాబేస్ నుంచి ఒక 40 మంది క్యాండిడేట్స్ దాదాపు 2012, 2013, 2014 ఎగ్జామ్ రాశారు. మంచి ర్యాంకులు వచ్చినా సరే ఎగ్జామ్ రాస్తున్నారు. వాళ్ళ ఉద్దేశం మంచిదే కావచ్చు, కానీ మన జాగ్రత్త చర్యగా వాళ్ళ మీద ప్రత్యేక నిఘా వేశాం. ఆ అందరినీ క్యాండిడేట్స్ని కూడా కాకినాడలోనే అకామిడేట్ చేశాం, పోలీసులకి ఇవ్వటం జరిగింది. ఆ సెంటర్స్లో జామర్స్ కూడా పెట్టడం జరుగుతుంది. మొత్తం మొత్తం ఎంసెట్కి ఎంతమంది విద్యార్థులు హాజరవుతున్నారు? మొత్తం 255,000 మంది, అందులో 161,000 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు ఉన్నారు, మిగిలిన 84,000 మంది మెడికల్ విద్యార్థులు ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రాథమిక కీ, అంటే ఎంసెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ప్రాథమిక కీ ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు? ప్రాథమిక కీ 10వ తారీఖు రిలీజ్ చేస్తున్నాం. దీని మీద అభ్యంతరాలు ఏమైనా ఉంటే 15వ తారీఖు లోపు వాళ్ళ అభ్యంతరాలు మనకు వ్యక్తపరచవచ్చు, మెయిల్ ద్వారా కానీ ఫ్యాక్స్ ద్వారా కానీ. మళ్ళీ 17వ తారీఖు ఫైనల్ కీ మేము రెడీ చేస్తాం. రిజల్ట్స్తో పాటు ఈ ఫైనల్ కీని కూడా ఒకేసారి రిలీజ్ చేస్తాం. ఆర్టీసీ సమ్మె వల్ల విద్యార్థులకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఇప్పటికే ప్రభుత్వం తోటి సంప్రదింపులు జరిపాం, ప్రైవేటు వాహనాలను అనుమతి తీసుకొని విద్యార్థులకి అందుబాటులో ఉండేటట్టు నడిపించమని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేశామని ఏపీఎంసెట్ కన్వీనర్ చెప్తున్నారు. అదేవిధంగా సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించాం, ఇప్పటికే వాటి దగ్గర జామర్లను ఏర్పాటు చేశాం. అదేవిధంగా ఇప్పటికీ కంటిన్యూస్గా ఒక 3 టైమ్స్, 4 టైమ్స్ ఎగ్జామ్ రాసే వాళ్ళపైన కూడా ప్రత్యేక శ్రద్ధ వహించామని చెప్తున్నారు. ఏపీఎంసెట్ గా కన్వీనర్ గా వ్యవహరిస్తున్న సాయిబాబు గారు, కెమెరా పర్సన్ భాస్కర్ తో శ్రీనివాస్, ఎన్టీవీ, కాకినాడ. ప్రభుత్వ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు విద్యార్థులకు ఎంతవరకు దోహదం చేస్తాయి? కాలేజీలు, స్కూళ్లకు చెందిన బస్సులను కూడా తిప్పుతామని ప్రభుత్వం చెప్తోంది. బస్సుల బంద్ ప్రభావం కనిపించకుండా సక్సెస్ కాగలదా?
अनंतपुर जिले में एमसेट निर्वहण को संबंधी प्रतिनिधि श्रीनिवास लाइव मरी विवरण श्रीनिवास ओटी अनंतपुर जिला व्याप्त एमसेट रंग सिद्धमेंट पूर्ति अन्नी एर्पा जी जे एंड संबंधी रीजनल कोऑर्डिनेटर प्रहलादराव स्वयं अन्नी सेंटर विजिटी अक् वसत पैन आरा जी अलागे जिला उन्नताधिकार कलेक्टर एसपी तो एप्कू को रेप विद्यार्थुक आटंक कल अभी पूर्ति स्थाई एर्पा रेप इतम विद्यार्थुन परीक्ष हाजर एन सेंटर अला విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా బస్సులు అంటే కాలేజీ బస్సులు ఏమీ ఏర్పాటు చేశారన్న అంశంపై మనతో మాట్లాడడానికి ఎంసెట్ రీజనల్ కోఆర్డినేటర్ ప్రహ్లాదర్ను ఆయన అడిగి తెలుసుకున్నారు. సార్ చెప్పండి సార్, ఎంతమంది రేపు ఎగ్జామ్ రాస్తున్నారు, ఎన్ని సెంటర్లు ఏర్పాటు చేశారు? రేపు ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఎంసెట్ 2015 జరగబోతోంది. అందులో భాగంగా ఇంజనీరింగ్ స్ట్రీమ్ 10 నుంచి 1 గంట వరకు జరుగుతుంది. అందులో దాదాపు 17 సెంటర్లను ఐడెంటిఫై చేయడం జరిగింది. సుమారుగా 8634 మంది రాస్తున్నారు. దీనికి 17 సెంటర్లలో అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి. దాదాపుగా కలెక్టర్, ఎస్పీ మరియు డిఆర్ఓలతో చర్చించి వాళ్ళు కూడా స్టూడెంట్లకు విస్తృతమైనటువంటి ఏర్పాట్లు చేసినారు. మమ్మల్ని మండలవారీగా స్టూడెంట్ల వివరాలు కూడా అడిగినారు, అవి కూడా ఇప్పుడు పంపించినాము. సో మండలాల వారీగా రేపు ఉదయం కానీ ఈ రోజు నైట్ నుంచినే అందరు విద్యార్థులకు బస్సు ఏర్పాట్లు చేస్తామని వాళ్ళు ఇప్పుడే చెప్పినారు. సో విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. అట్లాగే ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ విస్తరింపజేసి స్టూడెంట్లు ఎవ్వరూ మిస్ కాకుండా దాదాపు ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఎంసెట్ను విజయవంతంగా సక్సెస్ఫుల్ గా రాస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక నిమిషం లేట్ అవుతున్న రానివని పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు ఆర్టీసీ బస్సులు సమ్మె అంటే విద్యార్థులకు ఏ విధంగా నిబంధనలు పెట్టబోతున్నారు? విద్యార్థులకు ఇచ్చినటువంటి నిబంధనల్లో ఎటువంటి మార్పు లేదు. ఎందుకంటే ఇది ఒక్క చోట సడలిస్తే అన్ని చోట్ల సమస్యలు అవుతుంది కాబట్టి మాకు అటువంటి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఏమీ లేవు. కాకపోతే ఆర్టీసీ బస్సులు కూడా పోలీసుల సహాయంతో నడుపుతామంటున్నారు. దాదాపు 300 బస్సులు ఇప్పటికే నడుస్తున్నాయని చెప్పి మంత్రి గారు కూడా ఇప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారు. కాబట్టి మాకు ఎటువంటి సమస్య ఉత్పన్నమవుతుందని మేమైతే అనుకోవడం లేదు. ఇందులో భాగంగానే కొన్ని ప్రైవేట్ బస్సులు కూడా నడపడానికి చాలా మంది ముందుకు వచ్చారు. ప్రైవేట్ కాలేజీ మేనేజ్మెంట్ల వాళ్ళైతేమి కొన్ని ప్రభుత్వ సంస్థలు కానీ ప్రైవేట్ సంస్థలు కానీ వాలంటరీ సర్వీసెస్ లో ఉన్నటువంటి వాళ్ళు కానీ బస్సులు నడపడానికి సిద్ధంగా ఉన్నారు. దాదాపుగా రేపు విద్యార్థులకు ఎటువంటి సమస్య ఉండబోదని నేను అనుకుంటున్నాను. పూర్తి స్థాయిలో ఏదైతే ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ సంబంధించిన బస్సులు కూడా రేపు ఉపయోగించుకునే పరిస్థితి ఉందా? అవును, వాళ్ళు కూడా రేపు అన్ని బస్సులు నడుపుతామంటున్నారు. దాదాపు ఇక్కడ ప్రతి కాలేజీకి 10 నుంచి 12 బస్సులు ఉన్నాయి. అంటే దాదాపుగా వాళ్ళు 600 మందిని ఒక్కసారిగా రవాణా చేయగలరు. మేము ఇచ్చిన సంఖ్య కూడా దాదాపు అంతలోనే ఉంది. ప్రతి సెంటర్కు 500 సంఖ్యను ఇచ్చినాము కాబట్టి 10-12 బస్సులు ఉన్నాయి. వాళ్ళు ఖచ్చితంగా క్లాక్ టవర్ నుంచి ప్లస్ ఆర్టీసీ బస్టాండ్ నుంచి నడుపుతామని చెప్పినారు. సో స్టూడెంట్లకు ఎటువంటి అసౌకర్యం ఉండదు. అందరూ నిర్భయంగా ఈ రెండు కేంద్రాల నుంచి బయలుదేరి బస్సుల్ని సకాలంలో అందుకొని పరీక్షలు రాస్తారని అనుకుంటున్నాను. అంటే ఏ విద్యార్థి ఎగ్జామ్ రాస్తాడో ఆ సెంటర్ సంబంధించి హాల్ టికెట్ చూపిస్తే వెంటనే ఈ బస్సులు అక్కడికి పంపిస్తారు? ఖచ్చితంగా ఖచ్చితంగా. మేము కోరేది ఏమంటే ఇప్పుడు బస్సులు వచ్చేసి ఆర్టీసీ బస్టాండ్ దగ్గర క్లాక్ టవర్ దగ్గర మొదలైతాయి. ఆ కాలేజీకి వెళ్లే రూట్లలో స్టూడెంట్లు ఎక్కడైనా గానీ ఆ హాల్ టికెట్ చూపిస్తే చాలు, బస్సు నిలబెట్టి వాళ్ళని ఎక్కించుకోవాలని చెప్పి మేము ఆల్రెడీ చెప్పడం జరిగింది. టోటల్ గా ఇటు ఇంజనీరింగ్ సంబంధించి మెడిసిన్ సంబంధించి ఎంత మంది విద్యార్థులు వస్తున్నాయి, ఎన్ని సెంటర్లు ఏర్పాటు చేశారు? ఇంజనీరింగ్ కు 17 సెంటర్లు ఏర్పాటు చేసినాము.